फ्रेंड्स गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय चैनल सो ई रोज़ क्लोइटिंग एक्सरसाइजेस एला चेयाली एंड दानि वल्ल वच्चे रिजल्ट चूद्दाम मनम सो इदैते फस्ट एक्सरसाइज अन्नमाट लेग रेज लागा चेसी काळ्ळु पैकी पेट्टिनप्पुडु मनम मुंदुकु वंगि मन चेतुलु रेंडु बैक साइड जॉइन चेयाली सो इदि फस्ट एक्सरसाइज सेकंड एक्सरसाइज जस्ट लेग रेजेस सो थर्ड वच्चेसि मन मोकाळ्ळु मोचेतुलकु टच अय्येलागा ट्रई चेयटम अन्नमाट ईच एक्सरसाइज मनकि 30 सेकंड्स चेयालंडि अंड अलागे एव्री टू एक्सरसाइजेस तरवा मनम ब्रेक तीसुकोवच्चु ओक 10 सेकेंड्स वरकु ओक 10 मिनिट्स उंटुंदी कानी एक्सरसाइजेस चाला कष्टंगा अनिपिस्तुंदी सो इदी फोर्थ एक्सरसाइज अन्नमाट मनम क्रॉस लेग्स अंटे राइट मोकालु लेफ्ट मो चेतिकी तगिलेलागा ट्राई चेयटम फोर्थ का सो अला इदी फोर्थ एक्सरसाइज अंडी दीन तर्वात मल्ली ओक 10 सेकेंड्स मनम गैप तीसुकोवच्चु as I said each exercise 10 seconds cheyali so idi fifth exercise andi just oka ball manam atu itu move chestunnatluga try cheyatam ante unna annitloki ide koncham easy anipistundi so next exercise idanamata in and out ante manam kaalu kinda touch avagadu కాళ్ళు కింద టచ్ అవ్వకుండా ముందుకి వెనక్కి అలా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట చాలా హార్డ్గా అనిపిస్తుంది స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది సో చేతులు రెండు కూడా వెనక్కి అట్లా ఫార్వర్డ్ పొజిషన్లో పెట్టుకొని ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్ డిప్స్ అన్నమాట అలా ప్లాంక్ పొజిషన్లో ఉండి మనం నడుముని అటు ఇటు కింద టచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట హిప్ని సో అందుకని వీటిని హిప్ డిప్స్ అంటారు యాక్చువల్లీ నేను ఇదంతా చూపించేదాన్ని కాదు బట్ క్లోయిటింగ్ ఎక్సర్సైజెస్ అని చాలామందికి చెప్తుంటే బెల్లీ యాబ్స్కి మీరే చేసి చూపించండి అక్క అని చాలామంది అడుగుతున్నారు అనమాట అందుకోసం పర్టికులర్గా నేను చేసి చూపిస్తున్నాను మనకి చూడటానికి అయితే చాలా ఈజీగా అనిపిస్తాయి బట్ చేయటానికి చాలా కష్టము వీటినేమో ప్లాంక్ జాక్స్ అంటారనమాట సో ప్లాంక్ పొజిషన్లో ఉండి లెగ్స్ని అట్లా మూవ్ చేయటము నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చూపిస్తున్నాను అనమాట మీకు అంత ఫాస్ట్గా అయితే నేను చేయలేదు సో ఇవి ప్లాంక్ జాక్స్ ఈచ్ ఎక్సర్సైజ్ మనం 30 సెకండ్స్ చేస్తున్నామండి సో ఇక్కడ 10 సెకండ్స్ బ్రేక్ తర్వాత దీని పేరేంటో కూడా నాకు తెలీదు కాళ్ళు కింద ఆనకుండా అప్ అండ్ డౌన్ హ్యాండ్స్ మూమెంట్ చేయాలి మనం కూర్చున్న పొజిషన్ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది మనకి పొట్ట దగ్గర నొప్పి వచ్చేసి ఉంటుంది అనమాట పొట్ట ఇంకా థైస్ అంతా కూడా సో చూసారు కదా నా ఎక్స్ప్రెషన్ ఆ పెయిన్కి సో నెక్స్ట్ వచ్చేసి లెగ్ రీచ్ ఇది ఆల్మోస్ట్ మనకి క్రంచెస్ లాగా అన్నమాట వెనక నుంచి చేతుల్ని కాళ్ళ మధ్యలోకి ఫోర్స్డ్గా మనం ఎంతవరకు తీసుకెళ్ళగలం ఫ్రంట్కి అనేది ట్రై చేయాలి మనం లెగవటమే ఒక పెద్ద టాస్క్ అక్కడ సో అది ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట ఆల్మోస్ట్ క్రంచెస్ లాగాను నెక్స్ట్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ అంటారండి దీన్ని ప్లాంక్ పొజిషన్లో ఉండి నేను ఇంకా చాలా మౌంటైన్ పొజిషన్లో లాగా ఉన్నాను కదా ఎగ్జాక్ట్ ప్లాంక్ లాగా లేదు చేసేవాళ్ళు కొంచెం ప్లాంక్ పొజిషన్ చూసుకొని చేయండి సో ఇలా హ్యాండ్స్ని ఇన్ అండ్ అవుట్ మూవ్ చేస్తూ ఉండాలన్నమాట ఇది ఒక ఎక్సర్సైజ్ సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ జస్ట్ ప్లాంక్ ఈ ప్లాంక్ పొజిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది బట్ ఎక్కువసేపు అట్లా ఉండటం చాలా కష్టం ట్రై చేసి చూడండి చూడటానికి ఏముంది చాలా ఈజీ అనిపిస్తుంది బట్ ట్రై చేస్తే కానీ దాని ఎఫెక్ట్ అనేది తెలియదు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హీల్ టచెస్ అండి మనం నార్మల్ పడుకునే పొజిషన్లో ఉండి హీల్స్ కొంచెం దూరంగా పెట్టేసి హీల్స్ని టచ్ చేయటము సో హీల్ టచెస్ అంటారన్నమాట వీటిని కొంచెం స్లోగా చేయాలి నేను ఇక్కడ మీకు 1.5 స్పీడ్లో చూపిస్తున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సైకిల్ క్రంచెస్ అన్నమాట అంటే మనం పడుకున్న పొజిషన్లోనే ఉండి మన రైట్ మోకాలు లెఫ్ట్ మోచేతికి లెఫ్ట్ మోకాలు రైట్ మోచేతికి తగిలేలాగా మూమెంట్ ఇస్తాము సైక్లింగ్ చేస్తున్నట్లుగా చేయాలన్నమాట ఇది చేసేటప్పటికి అసలు మన ఎనర్జీ అంతా అయిపోతుంది ఇంకా బాబు ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు వచ్చింది గోల్రా దేవుడా అనిపిస్తుంది అన్నమాట బట్ 15 డేసే కదా అని ఎవ్రీడే అలా సర్ది చెప్పుకుంటూ చేసేసాము సో నెక్స్ట్ ఇది ఒక ఎక్సర్సైజ్ లెగ్ రైజెస్ అన్నమాట లెగ్తో పాటు కొంచెం హిప్ కూడా రైజ్ చేస్తాం మనం
బట్ లెగ్స్ మాత్రం ఎక్సర్సైజ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయే వరకు కింద టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి రీచ్ త్రూ అంటామన్నమాట. ఇది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది, సపరేట్గా చేస్తే అంత కష్టం అనిపించకపోవచ్చు, బట్ ఇన్ని ఎక్సర్సైజెస్ చేసి ఆ కంటిన్యూటీలో చేస్తే మనకి డెఫినెట్లీ కష్టం అనిపిస్తుంది. నేనైతే ఆపేసాను చూడండి, లిటరల్లీ చేయలేక. సో యాక్చువల్లీ 30 సెకండ్స్ చేయాలి అది, బట్ నేను చేయలేక ఆపేసాను అనమాట. అక్కడ చేస్తూ నేను ఫస్ట్ డే షూట్ చేశాను అనమాట. ఇది చేస్తూ చేస్తూ ఉంటే లాస్ట్ డే కల్లా మనకు అలవాటు అయిపోతుంది, చేయగలుగుతాం అనమాట. అండ్ ది లాస్ట్ ఎక్సర్సైజ్ అగైన్, మళ్ళీ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్, మోచేతులు కిందకి మళ్ళీ పైకి, అట్లాగా ఇన్ అండ్ అవుట్ అంటారనమాట దీన్ని. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇవే క్లోయిటింగ్ ఎక్సర్సైజెస్ అంటే, వేరే ఏమీ లేదు. అవి ఎవరికైనా ఛానల్ దొరకకపోతే ఇక్కడ చూసి చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై క్లోయిటింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే నిన్న లాస్ట్ డే, 15 డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో నేను టేప్ మెజర్మెంట్ తో ఈరోజు నా వెయిట్ ఎంత ఉంది అని కూడా నేను ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫస్ట్. సో ఇక్కడ ఆఫ్టర్ 15 డేస్ మీరు చూడండి, పొట్ట ఆల్రెడీ కొంచెం చేంజ్ కనిపిస్తూ ఉందన్నమాట. నేను అప్పటికి టేప్తో అయితే చెక్ చేసుకోలేదని, బట్ చేంజ్ అనేది నాకు ఏమి చెక్ చేయకుండానే తెలిసిపోయింది. మీరు చూస్తే 35.5 ఇంచెస్, స్టార్టింగ్లో నేను చూపించినప్పుడు ఎంత ఉందండి, 37 ఇంచెస్ కదా. సో ఇప్పుడు 35.5 ఇంచెస్, దీనిలో ఎలాంటి మార్పులు చేర్పలే. సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ డే ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో అదే డ్రెస్ వేసుకున్నాము, సో దట్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మెజర్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ రోజు కూడా నేను సేమ్ ఇదే డ్రెస్ చూస్ చేసి వేసుకున్నాను అనమాట. సో మీరు చూసినట్లయితే 1.5 ఇంచ్ లాస్ ఉందన్నమాట బెల్లీ ఫ్యాట్ లో. సో 1.5 ఇంచెస్ మనం 15 డేస్ లో లూజ్ అవ్వచ్చు డెఫినెట్లీ క్లోయిటింగ్ ఎక్సర్సైజెస్ తో, విత్ ప్రూఫ్ అయితే నేను మీకు ఇక్కడ చూపించాను. దీనిలో ఎలాంటి మార్పులు లేవండి పక్కాగా. నేను అయితే ఏమైందంటే, నేను కంటిన్యూస్ గా 15 డేస్ చేయలేదు, మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చి. సో ఆ 2 డేస్ ని నేను ఇప్పుడు లాస్ట్ లో ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా చేసి కాంపెన్సేట్ చేశాను అనమాట. సో ఆ ఒక్క చేంజ్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు, పర్ఫెక్ట్ గా చేశాను 15 డేస్. సో 15 డేస్ లో అయితే చేంజ్ ఇదండి, ఓ అయితే తగ్గిపోదు. అంటే మనకి కంప్లీట్ గా ఈ 15 డేస్ లోనే పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి అట్లా అయితే మిరాకిల్స్ ఏమీ జరగలేదు, బట్ 1.5 ఇంచ్ లాస్ అయితే ఉండింది. 1.5 ఇంచ్ వరకు అయితే బెల్లి లోపలికి వెళ్ళింది అనమాట. కానీ ఇట్లా కంటిన్యూస్ గా చేస్తే ఎన్నాళ్ళు పడుతుంది ఇది కంప్లీట్ గా లోపలికి వెళ్ళటానికి, అంటే కంప్లీట్ అట్లా అయిపోవాలన్నమాట. కంప్లీట్ గా అట్లా అవ్వాలంటే ఇంకెన్నాళ్ళు పడుతుంది అనేది చెప్పలేము. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, మనం అంతా చేసి కంప్లీట్ గా లోపలికి వెళ్లే వరకు చేసినా కూడా మళ్ళీ మనం ఆపేస్తే అది కాన్స్టెంట్ గా ఉంటుందా లేదా అనేది అయితే తెలియదు, చూడాలి. సో ఈ రోజు నేను క్లోయిటింగ్ ఎక్సర్సైజ్ ఆపేస్తున్నాను, అంటే వేరే మైనర్ వర్కౌట్స్ అవి చేసుకుంటూ ఉంటాను, బట్ క్లోయిటింగ్ అయితే ఈ రోజుతో నేను ఆపేస్తున్నాను అనమాట. సో చూద్దాము, నెక్స్ట్ 10-15 డేస్ లో ఏదన్నా బ్లాగ్ లో నేను అప్డేట్ చేస్తాను. సో క్లోయిటింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆపేసిన తర్వాత నా బెల్లి మళ్ళీ పెరిగిందా లేదా అనే అప్డేట్ అయితే నేను డెఫినెట్లీ మీకు చేస్తాను. సో ఈ అప్డేట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. సో ఈ రోజుకైతే వీడియో ఇదే అండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.